చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమాండోలు లేకుండా సెక్యూరిటీ ఉంది, కర్రలు పట్టుకొని సెక్యూరిటీ ఉన్నారు, 12-15 మంది సెక్యూరిటీ ఉన్నారు. ఆ జైల్లో మాజీ నక్సలైట్లు, మాజీ మావోయిస్టులు, అంటే నక్సలైట్లు మావోయిస్టులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లే, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా సరైన భద్రత లేదు. ఇటువంటివన్నీ తెలుగుదేశం పార్టీ మీడియా ఆయన జైల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అంటూనే ఉంది. ఈరోజు రామోజీరావు గారు మరోడుకు ముందుకేసి ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు పక్కన అన్ని చెట్లు ఉన్నాయి, చెట్లలో దోమలు ఉన్నాయి, ఆ దోమలు జైల్లోకి వస్తున్నాయి. జైల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి గది దగ్గరకు పోతూ ఉన్నాయి. దోమల బెడ్ ఎక్కువ ఉంది, కానీ చంద్రబాబు గారికి ఏమో ఒకటే ఫ్యాను, ఒకటే బెడ్ ఇచ్చారు. ఒకటే ఫ్యాన్ ఉంది ఆ రూమ్లో, ఒకటే బెడ్ ఉంది, దోమలు కుట్టే అవకాశం ఉంది అని చెప్పి రాసుకుంటూ పోతే ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం అనిపించింది. బాబు గారు ఉన్నది జైల్లోనా, లేకపోతే ఎక్కడైనా కనుక 5-స్టార్ హోటల్లో ఉన్నారా అనే అనుమానం వచ్చింది. జైల్లో ఉన్నారా, 5-స్టార్ హోటల్లోనా, ఈ ఫెసిలిటీస్ అనేవి కలుగుతాయా అని. లేదంటే రామోజీరావు గారు పాపం తన కోసమైనా తన ఒక పిటిషన్ అన్నా ఇవ్వాలి, లేకపోతే ఆ కోర్టు నిర్ణయం అన్నా తీసుకోవాలి. ఏమని, బాబు గారికి అక్కడ దోమలు కొడుతూ ఉంటే ఇక్కడ రామోజీ గారి దగ్గర గట్టిగా రాత్రిపూట కుట్టినట్లే ఉన్నట్టున్నాయి. అదేదో సినిమాలో ఉంటుంది, ఒకరికి కొడితే ఇంకొకరికి నొప్పిస్తుంటుంది, ఏదో సినిమాలో ఉంది, నాకు సినిమా గుర్తు రావట్లేదు. కానీ అక్కడ దోమలు కుడుతుంటే బాబు గారికి ఇక్కడ ఏనగారి దోమలు కుడుతున్నాయేమో. జైల్లో ఒక ఫ్యాన్ ఒక బెడ్ కాక 10 ఫ్యాన్లు 10 బెడ్లు ఇస్తారా, ఎందో మరి మనకు తెలియదు. సో పాపం రామోజీ గారి కోసమైనా చంద్రబాబు గారిని ఫిల్మ్ సిటీలో జైలు ఉంటాయి, తెలుసు కదా, ఫిల్మ్ సిటీ ఉంది కదా, అందులో జైలు ఉంటాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు అంటే రాజమండ్రి బోర్డు పెట్టచ్చు, కడప కర్మాగారం అంటే కడప, విజయవాడ జైలు అంటే విజయవాడ జైలు, పేర్లు మరి షూటింగ్ చేయడమే. మరి ఆ జైలుకి బయట బోర్డు తగిలిచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు అని అందులోకి ఏమైనా షిఫ్ట్ చేయాలేమో బాబు గారిని ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీలోకి. మరి అప్పుడైతే ఇంకా ఫెసిలిటీస్ ఉంటాయేమో, చుట్టూ దోమలు రానివ్వకుండా రాత్రంతా కూర్చొని రామోజీ గారు కొడుతూ ఉంటారు వాటిని. జైల్లో ఒక ఫ్యాన్ ఒక బెడ్ అందరికి ఆ ఫెసిలిటీగా ఉన్నది. ఇవి నంబర్1 సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉంటాయి. ఇంకా జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్లయితే అందరూ అడవి కూర్చుంటారు, ఫ్రీ తిండి ఫ్రీ కాబ ఫ్రీ తిండి ఫ్రీ ఫుడ్ అన్నీ ఉంటాయని. అరే మనకి దిగైనా కనుక లేదు బాబు గారికి భద్రత విషయంలో ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా అడగచ్చు. ఆయన భద్రత జైల శాఖ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత, ఎటువంటి హాని జరగకూడదు, నో డౌట్ ఇన్ దట్. లేదు బాబు గారికి భద్రత బాగాలేకపోతే ఆయన అంత ఎక్స్పీరియన్స్డ్, ఏం సాదాసీదా వ్యక్తి కాదు కదా. మరి జైల శాఖకు ఫిర్యాదు చేసేవాళ్ళు, ఒక లేఖ రాసేవాళ్ళు, బాబు గారు సైలెంట్గానే ఉన్నారు. అది ఒక వీళ్ళ అతి ఓర్మీ అతి తగలేయ. చెట్లు ఉన్నాయి, చెట్లు దోమలు ఉన్నాయి, దోమలు చంద్రబాబు బ్యారక్ దగ్గరకు ఉన్నాయి, కుట్టే అవకాశం ఉంది. ఒకటే ఫ్యాన్ ఇచ్చారు, ఒకటే పెట్టించారు, ఇదేం పై చవయ్యా సావి, భలే ఉన్నారయ్యా వీళ్ళు.